సీతాఫల కాయలని కాల్చి తింటారు, దాన్ని నల్ల సీతాఫలం అంటాం మేము. హైదరాబాద్ లో కూడా దొరకది, ఇది మినిమం 100 రూపాయలు ఉంటది. కాయల కోసం అయితే చాలా కష్టపడాలి. లైట్ గా కాలుతుంది. బంధుమిత్రులందరికీ శరణార్థి, మారుతి కుర్మ ట్రావెల్ కి స్వాగతం. ఈరోజు వచ్చేసి సీతాఫలాలు, అందరు ఫలం అయిన తర్వాత పండు అయిన తర్వాత తింటాం, దానివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. ముందు ముందు తెలుసుకుందాం వీడియోలో, ఫుల్ వీడియో అయితే చూడండి. అయితే నల్ల సీతాఫలాలు అనేది ఎలా ఉంటాయి, అయితే ఈ యొక్క సీతాఫల కాయలని కాల్చి తింటారు, దాన్ని నల్ల సీతాఫలం అంటాం మేము. సో మా సైడ్ మొత్తం కాల్చి తింటే కూడా చాలా అద్భుతంగా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది, అది ఒకసారి చూసేద్దాము. కాయలైతే తెంపాలి ఫస్ట్, కాయలైతే తెంపుదాం. సరేనా, వచ్చేసాయి. ఇవ చెట్టుకు అయితే ఈ విధంగా ఉంటాయి. ఒక్కోసారి అంటే ఈ చలికాలంలో చల్లగా ఉంటుంది, ఇంకోటి అప్పుడప్పుడు వర్షం పడడం వల్ల చెట్టు కూడా పండు అవుతుంది. ఆ చెట్టు పండైన పండు యొక్క రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాయలైతే ఏదైనా తెంపాలంటే అవి గ్రీన్ ఉన్నాయి కాకుండా దాని మధ్యలో ఈ విధంగా కొంచెం యెల్లో రెడ్ రెడ్ కలర్లో వస్తాయి ఈ రకంగా. సో ఇవి వచ్చినప్పుడు మాత్రమే తెంపాలి. అవి అట్లా తెంపినప్పుడే లోపలి నల్లగా గింజలు అయినట్టు, అవి కరెక్ట్ కాయ అనేది పక్వానికి వచ్చినట్టు అని చెప్పేసి అర్థం అన్నట్టు. అది ఒకసారి కాయలు చూద్దాం. ఇక ఇవి అన్ని కాయలు, ఇవో ఇవి వచ్చేసి ఇప్పుడు మనం తెంపుకోవాలి. ఆల్రెడీ ఇది కూడా పండే చూడు, ఎంత నీట్గా ఎంత సూపర్ ఉంది చూడు ఒకసారి. మొత్తం ఇక ఇలా వచ్చింది ఇక తెంపు తీగ చెట్టు నుంచి డైరెక్ట్గా. ఇది కూడా ఇది కాయ ఉంది. ఇది చెట్టుకి తెంపుతున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. దీనికి పచ్చవి స్నేక్స్ కానీ అలాగే కందిరీగలు, వీటిని కందిరీగలు అంటాము, ఇవి కరిస్తే మాత్రం చాలా మంటలు వేస్తుంది. ఇక చూడు ఇలాంటి చెట్టు ఉంటే అసలు ఇక తెంపును కూడా తెంపొద్దు, కొంచెం కదిలినా కూడా అవి మళ్ళీ కాటేస్తాయి. అవి ఇక్కడ కరెక్ట్ వస్తలేదు. మొత్తం ఇట్లా చెట్లు ఎక్కాలి, చాలా ఉంటాయి మా సైడ్. మీరైతే సిటీలో అయితే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, మేమైతే ఇలా పుణ్యానికి. ఇది పండు ఉంది, ఇది ఈ కాయ వచ్చేసి పండు. వా 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 సూపర్. అసలు ఈ పండు చూడండి ఒకసారి, ఇలా ఈ పలిగిన పండు అయితే ఇంకా రుచిగా ఉంటుంది. ఈ మొత్తం ఇది చూడండి, ఇదో అన్నేనా. అండి మొత్తము కాయల కోసం అయితే చాలా కష్టపడాలి, మనకు చాలా ఈజీ గ్రామాలలో. కష్టం అంటే ఇవి మొత్తం ఇలా ఉంటుంది, మొత్తం ఇలాంటి పొదలలో పందులు ఉండొచ్చు, కుందేలు ఉన్నా ఏం కాదు, పట్టి కొరికే తినేస్తారు మళ్ళీ. ఇక్కడ సూపర్ ఉంది, ఒక కాయ చాలా అన్ని బాగున్నాయి. ఒక కాయ మాత్రం చూసిన నేను తెంపుదాం అనుకుంటున్నాను ఒకసారి ఇక్కడ వచ్చి కెమెరా కెమెరా. ఇది కాయ సిటీలో దొరుకుతాయి ఇలాంటి కాయ. ఈ కాయ కొనుక్కోవాలంటే దగ్గర దగ్గర ఇది ఒకటి కాయ 30-40 రూపాయలు పడుతుండొచ్చు నాకు తెలిసి, ఇంకెక్కువ ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి పండు హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది, ఇది మినిమం 100 రూపాయలు ఉంటుంది. ఇది చూడండి ఇంత పెద్ద పండు, ఇంకా మేమే తినలే ఇప్పటిదాకా. అరే నైస్ సీతాఫల్ చూడండి, ఇది ఎంత అద్భుతంగా ఉందో. గుడ్డి మల్కాపూర్లో పోతే 150 అంతారు. చెట్టుకు దొరికిన పండు డైరెక్ట్గా ఇప్పుడు ఇందాకనే తెంపాడు మా బావ. దీనికి వచ్చేసి చాలా వాల్యూ ఉంది. ఎట్లా అంటే చాలా రుచికరంగా ఉంటుంది, రుచి అంటే టేస్ట్ అన్నట్టు, తీయగా ఉంటుంది చాలా. మనకి ఇందాక చెప్పాడు మా బావ గుడి మల్కాపూర్ కానీ సిటీలో అక్కడ ఎక్కడైనా సరే మనం ఇక్కడి నుంచే తెంపుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. సో అక్కడ చాలా రేట్ ఉంటాయి ఇలాంటి మంచి కాయలు దొరికినప్పుడు. ఇది తాజా పండు చూడండి, ఇది ఇప్పుడు పలగొడదాం. ఇది ఇంబా ఇది పండు చూడండి, ఎంత నీట్గా ఉంది చూడండి ఒకసారి. చిన్న చిన్న ఇక్కడ చీమలు కూడా ఉన్నాయి, పర్లేదు మధ్యలో ఇది ఇలా ఉంటుంది. ఇది పడేసేయాలి ఇక్కడ కొద్దిగా, ఇది పోయింది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇది ఇక్కడ లైట్గా తీసి పడేసేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి
తిని ఎట్లా ఉందో చెప్పండి ఒకసారి వాళ్ళకి తెలుస్తుంది మన వాళ్ళకి చాలా బాగుంది సూపర్ ఓన్లీ స్వీట్ హార్ట్ ఇంకా తిన్న తర్వాత ఇలాంటి చక్కెర నేచురల్ పండు ఇది చెట్టు పండు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇష్టంతో పండు దొరకాలంటే చాలా అదృష్టం ఉంటాయి ఇలాంటి కాయలు తెంపొద్దు ఇది చూడండి ఇంకా పచ్చగా ఉన్నాయి ఇంతకుముందు చూసేదానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి సో ఒకవేళ మీరు మార్కెట్ లో గనుక ఇలాంటి ఈ రకమైనటువంటి కాయలు చూస్తే గనుక అవి తీయగా ఉండాయి ఈ మాత్రం కొనొద్దు మీరు సో హా పండ్లు బాగా తిన్నాం కదా ఆయాసం వచ్చేస్తుంది ఇలాంటి కాయలు అస్సలు తెంపొద్దు అమ్మినా కూడా వాటికి తిన్నా కూడా రుచి ఉండదు కాబట్టి మీరు కొనకండి అక్కడ డబ్బులు పెట్టి వేస్ట్ అండి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి పండు తినేటప్పుడు లోపల ఇలా ఇప్పినప్పుడు తెల్లగా ఉండాలి ఇంకొకటి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒకటి రెండు తినొచ్చు చాలా మంది డజన్ డజన్ గా ఒకటేసారి గంప గుత్తలాగా ఒకటి గంప అట్లా తీసుకొని తింటా ఉంటారు ఒకేసారి తినకుండా ఇది తింటున్నప్పుడు మనకి సర్ది లాంటిది కానీ లేకపోతే గొంతులు కొంచెం ఆయాసంగా వచ్చేటట్టు కానీ మనకి ఇంతకుముందు వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఆ రకంగా వస్తాయి నాకైతే నోట్లో వాటర్ వస్తున్నాయి ఎప్పుడెప్పుడు తినాలనేది అయితే ఇది కొంచెం వాటర్ వాటర్గా ఉన్నప్పుడు తింటే మనం నమలాల్సిన అవసరం లేదు ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మామూలుగా తినేయచ్చు ఇది కొంచెం గట్టిగా ఉంది కానీ గట్టిగా ఉన్నప్పుడే తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది సో నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి ఇప్పటిదాకా తెచ్చాం కదా కాయలు అవి ఇక్కడ వచ్చేసి కట్టెలన్నీ తీసుకొని మనం ఇప్పుడు కాలుస్తున్నాం వాటికి ఆ కట్టెలు తీసుకొని అది కూడా ఒక పద్ధతి ఉంటుంది మనము అవి కాయలు మొత్తం దానిపైన పెట్టినప్పుడు మంట పెట్టినప్పుడు పడిపోకుండా కరెక్ట్గా పద్ధతిగా కాల్చాలన్నట్టు సో అది వచ్చేసి నాకు కొంచెం వరకు తెలుసు నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళైతే చేస్తారు ఒకసారి చూద్దాము ఒకసారి వాళ్ళు కట్టెలు రెడీ చేస్తున్నారు అక్కడ చూపెట్టు ఈ సీతాఫలం తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో వచ్చేసి మన చర్మము అలాగే కంటి చూపు మెదడు యొక్క బ్రెయిన్ని యొక్క షార్ప్ చేయడము అలాగే మన రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడము తర్వాత మనం తిన్న ఆహారాన్ని బాగా కరగడానికి అంటే జీర్ణక్రియ అనేది పెంచడానికి సో అవి మనం కట్టెలు పెట్టుకోవాలంటే దీనికి కన్నడ వచ్చేసి కాడ అంటారు కాకపోతే మరి తెలుగులో ఏమంటారో తెలియదు సో ఈ రకంగా అయితే పెట్టుకోవాలి వాటికి లైన్గా స్క్వేర్ రూపంలో పెట్టుకొని మలబద్ధకం యొక్క బాగా ప్రాబ్లం ఉంటే అది కూడా బాగా క్లియర్ అయిపోతుంది ఇంకోటి వచ్చేసి మనకు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది తింటే ప్రత్యుత్పత్తి యొక్క ప్రాబ్లం వల్ల అలాగే సంతానోత్పత్తికి ఇలాంటి చాలా ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ సీతాఫలం వల్ల అందరు తినొచ్చు మనము మనకి ముఖ్యంగా వచ్చేసి వర్షాకాలం ఎండింగ్ అయిపోయి శీతాకాలం స్టార్టింగ్లో ఈ సీజన్లో దొరుకుతాయన్నట్టు ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ನಾನು ಆರ್ತೇನೆ
కట్టెలైతే పేర్చుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ కాయలను తీసుకొచ్చి మనం మళ్ళీ ఈ ఒక కుప్పపైన వేయాలన్నట్టు ఇప్పుడు ఆ కాయలు తీసుకొచ్చి వేసిన తర్వాత మంట పెట్టేసి కాల్చడమేగ కట్టెలు పెట్టుకొని చిన్న చిన్న కట్టెలు పెట్టుకొని వాటిని మంట పెట్టేసుకోవాలి ఇప్పుడు అది వచ్చేసి పైకి లేపి ఆ మొత్తం వచ్చేసి దానిపైన పెట్టేసి వేయాలన్నట్టు కాయలు మెల్లమెల్లగా అయితే కాలుతున్నాయి మొత్తం లోపల దిగుతున్నాయి చూడండి ఒకసారిగా పై నుంచి ఎండ కూడా బాగుంది ఇందాక కట్టెలైతే ఇలాగే పేర్చారు చూడండి ఒకదానిపైన ఒకటి అది కరెక్ట్గా లేకపోతే కాయలు పెట్టినప్పుడు వన్ సైడ్కి పడిపోయి ఆ యొక్క కాయలు అనేది సైడ్కి మొత్తం పడిపోతాయన్నట్టు మళ్ళీ ఒకసారి పెట్టాల్సి వస్తుంది డబుల్ పని అవుతుంది ఇప్పటికే ఎండలో మొత్తం గట్టుగట్టు తిరిగి కాయలు తీసుకొస్తాం కాబట్టి అప్పటికి బాగా అలసిపోతాం కాబట్టి అవి మళ్ళీ ఒకసారి పెట్టాలి అంటే చాలా కష్టతరం కాబట్టి ముందుగానే జాగ్రత్తగా చాలా చక్కగా పెట్టుకోవాలన్నట్టు సో అవి మొత్తం కాలుతున్నాయి కదా అక్కడ సో అలా కింది నుంచి మంట వచ్చేసి మధ్యలో మంట ఇందాక ఇట్లా లేపి పెట్టారు కదా అలా పెట్టడం వల్ల రీజన్ ఏంటంటే సో అన్ని వైపులా మంట ఒకేసారి వచ్చి మొత్తం ఒకేసారి కాలుతుంది సైడ్కి పడిపోకుండా ఉంటుంది అదే వన్ సైడ్ పెట్టామనుకోండి మా మంట వన్ సైడ్ కాలుకుంటూ వచ్చేసి కట్టె మొత్తం కాలిపోయి అటు ఆ వన్ సైడ్ అనేది జారుకుపోతాయి అన్నట్టు అవి సీతఫలాలు మొత్తం సీతఫలాలు వేడి బాగుంది చెమట కూడా వచ్చేస్తున్నాయి మొత్తము ఇప్పుడు ఆ యొక్క కాయలు కాలిన తర్వాత ఇవైతే తెంపుకొచ్చాడు మరి ఎందుకోసం తెంపుకొచ్చాడు అని చెప్పేసి దీనికోసం తెంపుకొచ్చేవి కాయల మీద వేయాలా లేకపోతే అవి కాలుతాయి కాబట్టి అందులో నుంచి తీసిన తర్వాత కొద్దిగా వేయాలా ఓకే ఓకే వాటిని కొట్టాలన్నట్టు కొట్టాలా సరే ఇప్పుడు తీస్తున్నావా తీస్తున్నాం సరే తీస్తున్నాడు తీసిన తర్వాత చూద్దాం ఒకసారి ఓకేనా పూర్తిగా కాలేవు ఇంకా వీళ్ళు అప్పుడే చూడండి ఇగో కాలుతున్నా కూడా తింటనే ఉన్నారు కాలకపోతే సరిగా పలుగది కాల్చేందంటే ఇట్లా పలుకుతారు సరిగా రెండు ముక్కలు అవుతారు కానన వల్ల ఇంకా కొద్దిగా కాలుస్తే ఇంకా చెస్ట్ వేరు ఉంటుంది ఇది ఇందాక పెట్టిన మనం మంటలు పెట్టాం కదా ఆ వేడికి తట్టుకోలేక అలసిపోయి పడుకున్నాడు మా ఎంకేటి ఇప్పుడు మొత్తం కాయలు కాల్చినాం కదా ఆడ వేడి దగ్గర మొత్తం ఈ ఎండ కొద్దిగా ఎండ కూడా ఎక్కువ లేదు ఈరోజు ఈ ఎండకి కూడా కొద్దిగా అక్కడి నుంచి వచ్చేసరికి బాగా దాహం వేస్తుంది వాటర్ తెచ్చుకోలేదు వాటర్ అయితే కావాలి వాటర్ ఉంటేనే మనకి ఇప్పుడు తినడానికి ఎక్కువ పోతాయి అన్నట్టు సో ఇప్పుడు మొత్తం అయితే రెడీగా ఉన్నాయి తిందామా రుచిగా ఉంటుంది అన్నం లెక్కలు అయితే తయారైంది దీంట్లో మొత్తం అన్నం లెక్కలు ఉంటుంది ఊబి తినాలే బాగా ఇత్తనాలు అవే వెళ్ళిపోతాయి ఇట్లా తింటే మాత్రం మస్తు ఉంటుంది ఇగో మొత్తం పొగలు పొగలు వేడివేడిగా
లైట్ గా కాలుతుంది అయినా కానీ చాలా బాగుంది రుచి మాత్రం విత్తనాలు వాటంతట అవే బయటికి వచ్చేస్తున్నాయి ఇగో మాడబడే బాయి నీరు మాకు వాటర్ దూపేసిందంటే నీళ్ళు తీసుకురమ్మని చెప్పినం ఎందుకంటే వాళ్ళకి కాయలు ఇస్తున్నాం కాబట్టి కాయల కోసం వాళ్ళు 3 కిలోమీటర్ దూరం నుంచి వచ్చారు ఇగో सो फ्रेंड्स इलांट कायावरना का तिंटे कमेंट अलागे वीडियो नचते अलागे शेर कमेंट सब्सक्राइब बेल बटन कोट्टंडी नेक्स्ट वीडियो को नोटिफिकेशन अंतवर की मल्ली वीडियो मल्ली कल्सुकुंदाम।